ఆలోచన చేయాలని కోరుతా ఉన్నామండి. ఓకే ఓకే సార్, పంచకర్ల సందీప్ గారు జాయిన్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి. సందీప్ గారు ప్రస్తుతం మీరు ఐ థింక్ రాజమండ్రిలో ఉన్నట్టున్నారు, పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపట్లో రాబోతున్నట్టుగా ఉన్నారు ములాఖాతు. దీని మీద కూడా రకరకాలుగా వైసీపీ సోషల్ మీడియా అనుకోండి, పార్టీ కానీ ఏంటి కలిసిపోయారా మీరందరూ, మీరందరూ ఒకే పార్టీయా, రకరకాల కుయుక్తులతోటి చేస్తున్న కామెంట్స్ కనపడతా ఉన్నాయి. సందీప్ గారు నమస్కారం. విజయ్ గారు, అదే విధంగా ఉన్న ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, మన టీవీ ఫైవ్ ప్రేక్షకులకి, జనసేన పార్టీ తరఫు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, ఏదైనా ఒక సమస్య ఉంది అని తెలిసినప్పుడు, లేదు ఒక తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు, ముందుగా నాకేదైనా లాభం జరుగుతుందా, నాకేదైనా దాని ద్వారా నేను ఏమైనా లబ్ధి పొందుతానని ఆలోచించకుండా మొదట స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సార్. అది మీకు గతంలో మహేష్ బాబు గారికి ఆయన సినిమా పైరసీ విషయంలో కూడా జరిగినప్పుడు ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు ముందుగా బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ నేడు కూడా ఏ విధంగా అయితే మన టీడీపీ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఈ వయసులో ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని మొదటి నుంచి కూడా, ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని పూర్తిగా తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ గారు, ముక్త కంఠంతో నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను, మా సంపూర్ణ మద్దతు టీడీపీ పార్టీకి ఉంటుందని చెప్పి తెలియజేశారు సార్. ఇక్కడ వైసీపీ వాళ్ళు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నా కోడికత్తిన డ్రామా ఆడారు చూసారా, మీకు కోడికత్తితో గుర్తు చేసుకుని మాకు లబోదిబో మాకు ఎవరు కొట్టేశారు గుర్తు చేశారని చెప్పని, ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం తెలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. సో తప్పు జరుగుతుంది, లేదు ఎవరికైనా ఇబ్బంది కలిగింది అన్నప్పుడు మొదటగా స్పందిస్తారు. నేడు ఏ విధంగా అయితే వైజాగ్ లో, విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చి అక్కడ ఉన్న జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుందాం అన్నప్పుడు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టి హోటల్ గదికి పరిమితం చేసి, ఈ రోజు మా లాంటి నాయకుల్ని సార్, నేను ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడుగాను, అదే విధంగా ఈ వైసీపీ పార్టీ యొక్క కక్షపూరిత ప్రభుత్వంలో ఉన్న ఒక బాధితుడిగా కూడా మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కక్ష గడితే వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అదే విధంగా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసినాక సెంట్రల్ జైల్లో పెట్టాక ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారనే విషయం నాకు బాగా తెలుసు సార్. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ పొందిన వాడిని. ఈ వైసీపీ కక్షపూరిత ప్రభుత్వంలో సెంట్రల్ జైల్లోకి వెళ్ళాక నన్ను ట్రీట్ చేసిన విధానం కానివ్వండి, లేదు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎలా నన్ను ఆ లోపల చిత్రహింసలు గురి చేశారో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పు తీయడానికి కారణం కూడా అదే సార్ ఒక రకంగా. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ఎందుకంటే ఏ విధంగా వీళ్ళు తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడు గారు సేఫ్ గా ఉన్నారన్న విషయం నేనైతే భావించట్లేదు. ఎందుకంటే సెంట్రల్ జైల్లో ఆ 7 రోజులు ట్రీట్మెంట్ ని అనుభవించిన వ్యక్తిగా, ఈ వైసీపీ పార్టీలో 7 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నానండి. సో లోపల సేఫ్టీ ఉంటుంది అనక మాత్రం ఏమాత్రం గ్యారంటీ లేదు నాకున్న అనుభవం మేరకు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఏ మాకు ఆల్రెడీ రీసెంట్ గా ఏదైతే బంద్ ప్రకటించారో ఆ బంద్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. మేము కూడా జనసేన పార్టీ పట్ల పక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల రోడ్లపైకి వచ్చి మా నిరసనమే తెలియజేశాం. కానీ ఈ సందర్భంలో వైసీపీ పార్టీ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ మీరు కలిసిపోయారా, జెండాలు మోస్తున్నారా అంటే ఎవరి జెండాలు ఎవరు మొయ్యారు సార్? టీడీపీ పార్టీ వాళ్ళు జెండా వాళ్ళు పట్టుకుంటారు, జనసేన పార్టీ పరంగా మా గర్వంగా మా జెండా మేము పట్టుకుని ప్రజాస్వామ్యం కోసం, డెమోక్రసీ కోసం మేము పోరాడతాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక కోట్ ఎప్పుడు చెప్తా ఉంటారండి, అంటే హిట్లర్ టైంలో ఒక జర్మన్ పాస్టర్ చెప్పిన మాటలు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఏంటి ఆ మాటలు, ఏంటి హిట్లర్ కాలంలో ఉన్నాక జర్మన్ పాస్టర్ చెప్పిన మాటలు ఏంటంటే, మొదట ఈ జర్మన్ ఏవైతే హిట్లర్ సైనికులు ఉన్నారో ఆ హిట్లర్ సైనికులు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ కాదు కాబట్టి. తర్వాత వాళ్ళు జ్యూస్ కోసం వచ్చారు, నేను అప్పుడు కూడా మాట్లాడలేదు ఎందుకంటే నేను జ్యూస్ కాదు కాబట్టి. ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ల కోసం వచ్చారు, నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను ట్రేడ్ యూనియన్ సభ్యుడి కాదు కాబట్టి. తర్వాత క్యాథలిక్స్ కోసం వచ్చారు, అప్పుడు కూడా నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను క్యాథలిక్ కాదు కాబట్టి. చివరికి ఎప్పుడైతే ఈ హిట్లర్ సైనికులు నన్ను చంపడం కోసం, నన్ను తీసుకెళ్ళడం కోసం వచ్చారో, అప్పుడు మాట్లాడతానికి నా తరపున మాట్లాడటానికి, నా కోసం మాట్లాడటానికి ఎవరు లేరు. కాబట్టి ఈ రోజు నా పార్టీ కాదు కదా, లేదు నా అధ్యక్షుడు కాదు కదా, లేదా నా ప్రాంతం కాదు కదా అని చెప్పి మనం కనుక నోరు కట్టేసుకుని నోరు మూసుకుని ఉంటే, రేపు పొద్దున మీ ఇళ్లలోకి వచ్చి మిమ్మల్ని బయటికి లాగినప్పుడు, ఇది సామాన్య ప్రజలకు కూడా చెప్తున్నాను సార్, మీ ఇళ్ళ